లేడీస్ అంటే జెంట్స్ అదే, అసలు ముసలికి అదే, అందరికి అదే. పరిస్థితి ఏంటి, అంత దూరం నుంచి వచ్చి పదింటి నుంచి పడిగాపులు పడుతున్నాం, ఇచ్చిన టైం ఏంటి, ఇల్లు చేసే పని ఏంటి, చూడండి అంత క్రౌడ్ చూడండి అసలు ఏంటి మా పరిస్థితి. కరోనాకి వ్యాక్సిన్ లా లేదు, వచ్చి కరోనా అంటించుకున్నట్టు ఉంది మా బతుకు. ఏంటండి ఇది, ఇంట్లో ఉండాలి. ఏ పని ఉంది అక్కడ, అయిపోయింది స్లాట్ ఐడి టోకెన్ ఐడి టోకెన్ అయిపోయినా సార్ ఒకసారి డాక్టర్ని ఎవరైనా పిలవండి. ఏంటమ్మా ఇది ఇప్పుడు మంచి పిచ్చల్లాగా తెలిసి వచ్చే కార్ లేదంటే పిచ్చల్లాగా నిచ్చినారు. స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి టోకెన్స్ దొరకపోవడం ఏంటంటే, నేను అదే అంటే హాస్పిటల్స్ వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చిన ఎక్కడ ఉండదు అసలు. ఇట్టి స్లాట్ బుక్ చేసాం కదా, బుక్ చేస్తే మళ్ళీ టోకెన్ అంటున్నారు. ఇక్కడ వ్యాక్సిన్ వచ్చినట్లేదు, మేము వ్యాక్సిన్ వేయించుకుంటాం వచ్చినట్లేదు. సెంటర్ అయిపోయింది, కోవిడ్ అంటించుకుంటాం వచ్చినట్టు. ఇంట్లో ఉన్నా వాళ్ళం బాబు లైన్ చూడు బాబు. కాదండి, మేమేమో బుక్ చేసుకున్నాం ఆన్లైన్ లో. బుక్ చేసుకున్నప్పుడు మళ్ళీ వెంటనే మాకు రెస్పాండ్ అవ్వాలి కదా, అవ్వకుండా మళ్ళీ టోకెన్ పెట్టారు. ఆ టోకెన్ ఏమో లేడీస్ అంటే జెంట్స్ అదే, అసలు ముసలికి అదే, అందరికి అదే. పరిస్థితి ఏంటి, అంత దూరం నుంచి వచ్చి పదింటి నుంచి పడిగాపులు పడుతున్నాం, ఇచ్చిన టైం ఏంటి, ఇల్లు చేసే పని ఏంటి, చూడండి అంత క్రౌడ్ చూడండి అసలు ఏంటి మా పరిస్థితి. కరోనాకి వ్యాక్సిన్ లా లేదు, వచ్చి కరోనా అంటించుకున్నట్టు ఉంది మా బతుకు. ఏంటంటే ఇది ఇంట్లో ఉండే వాళ్ళు వ్యాక్సిన్ వస్తుంది ఇది కావాలా, మూడు రోజులు మట్టి వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ లేదని బుకింగ్ లేవు. ఏంటండి మా పరిస్థితి, మొదటి వ్యాక్సిన్కి లైన్ లేదు, సెకండ్ వ్యాక్సిన్కి లైన్ లేదు, వృద్ధులకి లేదు. చూడండి ఏంటిది, ఎంతవరకు సేఫ్ మా మేము చెప్పండి. అసలు ఎవరు పట్టించుకుంటూ ఉండలేదు, రెస్పాన్స్ లేదు అసలు. ఏంటి ఏమో చెప్పట్లేదు. దీనివల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పడిగాపులు పడితే బెటర్ కదా మేము. ఏంటండి మాకు ఈ బాధ, లేపించుకుంటే ముసలోళ్ళు వచ్చారు మమ్మల్ని చూడండి ఎట్ట పడిగాపులు పడుతున్నారు. ఏంటండి మాకు ఇది టోకెన్స్ ఏంటి, కాల్ ఏంటి,
స్లాబ్ బుక్ చేసిన టైం ప్రకారం వేసేస్తే మాకు బాగా అంటుందిగా. పది మందిని కూడా లోపలికి పంపించేస్తే అయిపోద్ది కదా. ఇది చూడండి ఎంత ఎంత ఇదిగా ఉందో. ఎవరికి లైన్లో నుంచి ఓపిక ఎక్కడ ఉంటుందండి సమ్మర్లో. చాలా టూ మచ్ అండి ఇది. అసలు డబ్బులు తీసుకున్నప్పుడు నీట్గా వేయాలి. టీవీలో చేసుకోండి రెండు రెండు అంటాం కాదు. కొంచెం ఫెసిలిటీస్ అది చూడాలిగా. వేసుకునేవాళ్ళు లేరు చూడండి. అసలు ఒకళ్ళు ఎలా అనుకుని కొంచెం గీతలు కూడా లేవు. మా పరిస్థితి ఏంటో ఎంచుకుని వచ్చింది అంటుంది ఇక్కడ.